అందరికీ నమస్కారం. గత రెండు రోజులుగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీగానే ఉండి లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సునామీతో గల్లంటైన బీజేపీగానే ఉండి లేకపోతే జనసేనగానే ఉండి పని పాట లేకుండా గత రెండు రోజులుగా రోడ్డుల మీద లేకపోతే దేవుడు వినాయక చవితి మీద చేసే ఆందోళనలు చేసే అల్లర్లు చేసే చిల్లర రాజకీయాన్ని ఉద్దేశించి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో ముఖ్యంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క సంక్షేమం కానివ్వండి ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలతో రోజు రోజుకి ప్రజా ఆదరణతో ముందుకెళ్తుంటే ఈరోజు చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ మిగిలిన పార్టీలు చిల్లర రాజకీయాలకి తెరలేపడం జరిగిందని చెప్పి నా సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో మీ అందరికీ గుర్తే ఉంటుంది, వర్షాలు లేక ఈరోజు కరువుకి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు గారు ఏదైతే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ప్రజలు కానివ్వండి లేకపోతే అందరూ గారు పిలుచుకునేవారో అప్పుడు మేము కేవలం వినేవాళ్ళం. కానీ గత 5 సంవత్సరాలు వర్షాలు లేక కరువుతో ఆంధ్రప్రదేశ్ అల్లారింది. కానీ ఈ ఒక 2 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండి ఈరోజు రోడ్లు పారిపోయిన మాట వాస్తవం, మేము ఒప్పుకుంటున్నాం. ఈరోజు మేము వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో గారు 100 కోట్ల రూపాయలు మేము రోడ్ల కోసం కేటాయించాం. కానీ ఈరోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒకరు గుర్తుపెట్టుకోవాలి, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. నిన్న మీ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఎన్ఆర్జీస్ కింద దాదాపుగా 25,000 కిలోమీటర్ల రోడ్లు మేము వేసాము, అదేవిధంగా పిఎంజిఎస్వై ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద దాదాపుగా 2,600 కిలోమీటర్ రోజులు మేము వేసామని చెప్పి చాలా గొప్పగా మీ ప్రచారం చేసుకుంటున్నారే. 5 సంవత్సరాలు మీరు రోజులు వేసారంటున్నారే, ఇప్పుడు ఆ రోజుల పరిస్థితి ఎందుకు ఆ విధంగా మారింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వాళ్ళ అధినాయకులను కూడా అడగటం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు కానివ్వండి లోకేష్ కానివ్వండి కమిషన్ కక్కుర్తిపడి వాళ్ళకి ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్లు వాళ్ళకి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లు వాళ్ళకి సేవ చేసే కాంట్రాక్టర్లు వాళ్ళకి భజన చేసే కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ ఇచ్చి ఈరోజు రోడ్డులు నాణ్యత లేకుండా రోడ్లు వేశారు. కాబట్టే కేవలం సామాన్యంగా నాకు తెలిసి అంటే నాకున్న అవగాహన మేర సిసి రోడ్డు అయినా బీటీ రోడ్ అయినా 10 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలం ఉంటుందని చెప్పి నాకున్న అవగాహన. కానీ ఈరోజు మీరిచ్చిన మీ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లకు ఇచ్చి నాసిరికమైన రోడ్లు వేపించి ఈరోజు కేవలం 10 సంవత్సరాల్లోనే రోడ్లు పారిపోయినాయి అంటే దానికి కారణం మీరు కదా చంద్రబాబు లోకేష్ అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు ప్రశ్నించడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపుగా 10 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాము, చేసుకుంటూ తూర్పు నియోజకవర్గంలో ముందుకు వెళ్తున్నాం అని చెప్పి మేము దమ్ముగా ధైర్యంగా మేము చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు మీకు ఉన్న ఉదాహరణ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ లేకపోతే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్. ఏదో మా హయాంలో శంకుస్థాపన చేసాం, మేమే చేసాం, మేమే ప్రారంభించాం. ప్రారంభిస్తే గొప్ప కాదు, పూర్తి చేస్తున్నారే నిజమైన మొనగాడు. ఆ మొనగాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మరొకసారి నిరూపించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా చెప్పుతున్నా. ఈరోజు కనకదుర్గ ఫ్లైఓవర్ కానివ్వండి బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానివ్వండి నిర్మించి విజయవాడ నగర ప్రజల యొక్క కష్టాలు ట్రాఫిక్ కష్టాలు తీర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పని ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు నేను మాట్లాడుతున్నారు కోర్టుల్లో అంట కాంట్రాక్టులు కేసులు వేశారని చెప్పండి. ఈరోజు 5 సంవత్సరాలు కేవలం రోడ్లే కాదు, మిగిలిన ఎన్ని కానివ్వండి ఈ రాష్ట్రానికి సంబంధించిన వర్క్స్ కానివ్వండి లేకపోతే ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్స్ కానివ్వండి రోడ్లు కానివ్వండి 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరైతే కాంట్రాక్టులు వేశారో ఈరోజు ఏరుస్తున్నారు. వాళ్ళకు బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని హింసించి వాళ్ళకి బిల్లులు ఇవ్వాలంటే వాళ్ళ ఎమ్మెల్యే జేబులు నింపాలి, వాళ్ళకి బిల్లులు ఇవ్వాలంటే లోకేష్ జేబులు నింపాలని చెప్పని 5 సంవత్సరాలు కాంట్రాక్టుల్ని
హింసించింది తెలుగుదేశం పార్టీ గారే తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని చెప్పని ఈరోజు సందర్భంగా చెప్తూ ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన నిధులు గానివ్వండి లేకపోతే రాష్ట్రంలో నిధులు గానివ్వండి మీకు కావాల్సిన విధంగా చివరి నిమిషంలో ఏదైతే పిచ్చి పిచ్చి పథకాలు పెట్టి ఆ పథకాలకి ఖర్చు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా ఇలాగా మీరు ఖర్చు చేసి ఎంతో మంది కాంట్రాక్టర్ ఉసురు ఈరోజు తెలుగుదేశం పార్టీకి తగిలింది కాబట్టి ఈరోజు చంద్రబాబు లోకేష్ పరిస్థితి ఆ విధంగా అయిపోయిందని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా ఈరోజు ఒక్కసారి లోకేష్ గారి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు మంగళగిరిలో మీరు ఓడిపోయి మంగళగిరిలో ఉన్న ప్రజానికమే మిమ్మల్ని నాయకురంగా గుర్తించకుండా అక్కడ నాయకులు మిమ్మల్ని పట్టించుకోకుండా మీరేదో రాష్ట్రమంతా తిరిగి పిరికిలు బిగించి ఇలా చెయ్యి ఊపితే మీరు నాయకులు అయిపోయారని అనుకోటం మీ పిచ్చి భ్రమని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా నిజంగా మీరు నాయకులుగా అవ్వాలనుకుంటే ఏదో వారంలో ఒక రోజో రెండు రోజో షో చేసి లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి దమ్ము ధైర్యంగా నేను చంపేస్తా నరికేస్తా పొడిచేస్తా అని చెప్పిన మాటలు కాకుండా ప్రజల కోసం ప్రజలకు అవసరమైన పనులు ఏ విధంగా జరుగుతున్నాయో లేకపోతే ఎక్కడ తప్పులు ఉన్నాయో అని చెప్పని సలహాలు ఇచ్చే విధంగా మీరు కనుక ముందుకెళ్తే మీ మంగళగిరిలో ప్రజానికం మిమ్మల్ని నాయకునిగా ఆయన గుర్తిస్తారో అని చెప్పని ఆశ రాష్ట్ర ప్రజానికానికి మంగళగిరి ప్రజానికానికి ఉంది అని చెప్పి సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు ఆయన కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిదీ గారు రాజకీయం ఈరోజు ఒక సంక్షేమ పథకం అందిస్తే రాజకీయం ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే రాజకీయం ఈరోజు చివరికి చావుని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు పండగల్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు దేవుల్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు ప్రతిదీ గారు ఈరోజు రాజకీయం కోసం వాడుకుంటాను ఈరోజు తెలుగుదేశం పార్టీ మిగిలిన ప్రతిపక్ష పార్టీలు అని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా మీరు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మీరు నేలపైకి వచ్చి ప్రజల్లో తిరగండి ఏదో మీ పార్టీ ఆఫీస్లో కూర్చుని ఏదో మీకు అనుకూలమైన సోషల్ మీడియా కానివ్వండి లేకపోతే ఇతరత్ర వేరే వేరే పత్రికలు కానివ్వండి మీరు చెప్పిందే రాస్తున్నారు కాబట్టి అదే నిజమైన భ్రమలో నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు లోకేష్ గారిని బయటికి రావాల్సిందిగా మేము కోరుకోవటం జరుగుతుంది ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తుంటే చాలా బాధేస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు